హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్. టుడేస్ బ్లాగ్ అనదర్ డే ఇన్ మై లైఫ్ తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను అనమాట. ఇవాళ మార్నింగే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ ఇవాళ లంచ్ రెసిపీ అయితే మాత్రం చాలా చాలా టేస్టీ అండ్ డెలిషియస్ రెసిపీ అయితే చేస్తున్నానండి. ఇవాళ నేను చేయబోతున్న రెసిపీ చికెన్ పులావ్ అనమాట. సో ఇవాళ హస్బెండ్ ఇంట్లో లేరు, మేమే వెళ్ళి చికెన్ తీసుకురావాలి. నేను బాను ఇద్దరం కలిసి చికెన్ తీసుకొచ్చేసి ఇంకా లంచ్ రెసిపీ అయితే స్టార్ట్ చేసేయాలన్నమాట. ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ అకౌంట్ హిట్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా బ్లాగ్ అయితే వాచ్ చేసేయండి. ఇంక ఇవాళైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇడ్లీ చేసేసి అలాగే పల్లీ చట్నీ కోసం పల్లీలు అయితే వేపేసుకునేసి ఇంకా చట్నీ అయితే రెడీ చేసేసుకుంటున్నాను అన్నమాట. ఇంకా పల్లీ చట్నీ రెడీ అయిపోయింది. నా కోసం అయితే సబ్జా వాటర్ అయితే తీసుకుంటున్నాను. నేను యాక్చువల్గా 10 o'clock స్టార్ట్ చేస్తానన్నమాట, నా ఫాస్ట్ని బ్రేక్ చేస్తాను. సో అందుకోసం ఫస్ట్ సబ్జా వాటర్తో నా ఫాస్ట్ని బ్రేక్ చేశాక ఇంక ఇక్కడ బానుకి ఇడ్లీ సర్వ్ చేసేస్తున్నాను అనమాట. వాడి బ్రేక్ఫాస్ట్ అయితే ఇవాళ ఇడ్లీ చట్నీ. ఇంక ఈరోజు ఎలాగో హస్బెండ్ లేరు కాబట్టి వాడికి ఒక్కటే అనమాట ఇవాళ బ్రేక్ఫాస్ట్. ఇంకా జస్ట్ 3 ఇడ్లీస్ ఉంటే అవి జస్ట్ ఇలా హాట్ బాక్స్లో ప్లేస్ చేసి పెట్టేస్తున్నాను. ఇంక ఇక్కడ నా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఇవాళైతే ఫ్రూట్ జస్ట్ 3 pieces ఆఫ్ ఆరెంజ్ అండ్ అలాగే నానపెట్టుకున్న నట్స్ ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసుకుని కొత్తిమీర యాడ్ చేసేసుకొని అల్లం అలాగే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసేసుకున్నాను. అందులో జస్ట్ 1 teaspoon వీట్ గ్రాస్ పౌడర్, 1/2 lemon స్క్వీజ్ చేసి వేసుకున్నాను అండ్ ఇలా మిక్స్ చేసేసుకొని తీసేసుకోవడమే. ఇంకా ఇక్కడున్న ఈ క్యాబినెట్స్ అన్నీ కూడా చాలా దుంపట్టేసి ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ఇవాళ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. లోపల పెట్టినవన్నీ కూడా ఎక్కడక్కడ మెస్సీ మెస్సీగా ఉన్నాయి. అన్నీ కూడా నీట్గా రిమూవ్ చేసి వాష్ చేసేసి అండ్ ఈ ప్లేస్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకుందాం అనుకుంటున్నాను. ఇవాళ అయితే ఈ క్లీనింగ్ పెట్టుకున్నాను అన్నమాట. మాకైతే చాలా హాట్ వాటర్ అండి, చాలా చాలా హాట్గా ఉంటాయి. ఏదైనా కూడా స్టీల్ తుప్పు పట్టేస్తుంది, చూసారు కదా ర్యాక్స్లో కూడా ఎక్కడక్కడ తుప్పు పట్టేసింది. అందుకోసం ఇంక అన్నీ కూడా రిమూవ్ చేసేసి మంచిగా స్క్రబ్ ఇచ్చేసాను. కొంచెం మిస్టర్ మజిల్ స్ప్రే చేసి స్క్రబ్ చేసుకున్నాక మొత్తం క్లీన్ అయిపోయింది. ఫస్ట్ వెట్ క్లాత్తో క్లీన్ చేసేసుకొని ఫైనల్గా డ్రై టిష్యూతో అలా డ్రై అప్ చేసేసుకున్నాను. చాలా నీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ అవుటర్ సైడ్ కూడా సేమ్ అదే ప్రాసెస్సే కంటిన్యూ చేస్తున్నాను అన్నమాట. చాలా చాలా దుంపట్టేసింది చూసినట్టయితే. అండ్ ఓవరాల్గా అన్నీ కూడా ఇలా ప్లేస్ చేసేసుకున్నాను అనమాట. ఏవైతే నేను ఎక్కువగా ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తానో అవి మాత్రమే ప్లేస్ చేశాను. రేర్గా యూస్ చేసేవన్నీ కూడా ఇలా వాష్ చేసేసి వేరే చోట ప్లేస్ చేసేస్తున్నాను అనమాట. అన్నీ కూడా ఉండడం వల్ల చాలా మెస్సీగా అనిపిస్తుంది, అందుకోసమే ఇంకా అవన్నీ కూడా రిమూవ్ చేసేసి ఏవైతే ఫ్రీక్వెంట్గా మనం రెగ్యులర్ యూస్ కోసం తీసుకుంటూ ఉంటామో అవి మాత్రం అక్కడ ప్లేస్ చేశాను. అండ్ అలాగే రెగ్యులర్గా యూస్ చేసే కాఫీ కప్స్ అలాంటివి ప్లేస్ చేసేసానమాట. ఇంకా అన్నీ కూడా నీట్గా ప్లేస్ చేసేసిన తర్వాత ఉన్న యుటెన్సిల్స్ అన్నీ కూడా నీట్గా వాష్ చేసేసి ప్లేస్ చేసేసుకుంటున్నాను.
ఇంక ఇక్కడ ఓవరాల్గా కిచెన్ అంతా కూడా నీట్ అయిపోయింది. ఇంకా చికెన్ కోసం బయటకైతే వెళ్ళాలి. ఇంకా చికెన్ తీసుకొని ఇంటికైతే వచ్చేసామండి. ఇప్పుడైతే చికెన్ పులావ్ స్టార్ట్ చేసేస్తున్నాను. ఒక్కడాయి ప్లేస్ చేసేసుకొని 3 to 4 tablespoons ఆయిల్ యాడ్ చేసేసుకొని ఇక్కడ చెక్క, లవంగ, స్టార్ అనాస్, ఇలాచి, సోంఫు, జావిత్రి, బిర్యానీ ఆకు అండ్ అలాగే కరివేపాకు వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇంక ఇక్కడ 2 medium size ఆనియన్స్ని ఇలా కట్ చేసేసుకొని క్రష్ చేసుకుంటూ వేసేసుకున్న తర్వాత 3 to 4 పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసేసుకొని వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఆనియన్స్ అన్నీ కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు మంచిగా ఫ్రై చేసేసుకున్న తర్వాత 2 teaspoons జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయాక కట్ చేసి పెట్టుకున్న 2 medium size టమాటోస్ అనేది యాడ్ చేశాను అండ్ కొంచెం సరిపడ సాల్ట్ వేసి పసుపు వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అనమాట టమాటోస్ సాఫ్ట్ అవ్వడానికి. అండ్ అలాగే ఇక్కడ నేను చికెన్ జస్ట్ లెగ్ పీసెస్ అండ్ వింగ్స్ మాత్రమే యాడ్ చేస్తున్నాను, పీసెస్ అంతా కూడా కర్రీ చేద్దామని చెప్పేసి. అండ్ ఇక్కడ చికెన్ యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఆ కుక్ అయ్యే లోపల చికెన్ కర్రీ స్టార్ట్ చేసేసాను అనమాట. ఇదైతే జస్ట్ ర్యాండమ్గా కుక్ చేశానులేండి, రెగ్యులర్గా చేసే విధంగానే చేస్తున్నాను. యాక్చువల్గా ఇవాళ చికెన్ పులావ్ చేశాను కదా, దానికి కాంబినేషన్గా అయితే చికెన్ కర్రీ చేద్దాం అనుకున్నాను కానీ బట్ అవసరం లేదు, జస్ట్ డైరెక్ట్గా తినేసేయచ్చు చికెన్ పులావే. అండ్ ఇక్కడ వచ్చేసి చికెన్ పీసెస్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అండ్ ఇక్కడ స్పైసెస్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. 3 teaspoons కారం, 3 teaspoons ధనియా పౌడర్, 1 teaspoon జీరా పౌడర్, 1 teaspoon గరం మసాలా పౌడర్, కొంచెం కర్డ్ అనేది వేసుకున్నాను. ఇలా వేసేసుకొని స్టవ్ అనేది సిమ్లోనే పెట్టేసుకొని అన్నీ కూడా కలిసేలాగా మంచిగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత క్రష్ చేసుకున్న కసూరి మేతి అనేది వేసేసుకొని ఒక మంచి మిక్స్ ఇచ్చేయాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఇందులో నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. నేను యాడ్ చేసింది 2 cups ఆఫ్ బాస్మతి రైస్ అనమాట. ఇక్కడ వాటర్ బాస్మతి రైస్ అయితే 2 glasses to 4 glasses ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. అదే నార్మల్ రైస్ అయితే 5 glasses ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది, పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట. ఇంక ఇక్కడ మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి, కొంచెం క్రాస్ చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి సరిపడినంత. ఇంకా అది మూత పెట్టేసుకొని ఫుల్ ఫ్లేమ్లోనే మంచిగా బాయిల్ చేసుకోవాలన్నమాట. ఇంక ఇక్కడ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి. వాటర్ అన్నీ కూడా మంచిగా ఇలా ఎగిరిపోయాయి కదా, ఈ టైంలో మనం నెయ్యి అనేది యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఇంకా కుక్ చేసేసుకుంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ ఇంక ఇక్కడ చికెన్ కూడా రెడీ అయిపోయిందండి, గ్రేవీ చికెన్. ఇంక ఇక్కడ చికెన్ పులావ్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది అనమాట. ఇంకా ఫైనల్గా మనము స్టవ్ అనేది ఆఫ్ చేసుకునేసి ఒక 1/2 hour పాటు రెస్ట్ ఇచ్చేయాలన్నమాట. టేస్టీ టేస్టీ చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మేమైతే సర్వ్ చేసుకొని హ్యాపీగా మా లంచ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాము. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అంతా కూడా హ్యాపీగా ఎంజాయ్ చేశామండి. చాలా కాలం అయిపోయింది, మేమైతే చికెన్ పులావ్ చేసి కూడా చాలా కాలం అయిపోయింది అనమాట, సమ్ ఇయర్స్ అనే చెప్పచ్చు. అండ్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ ఇవాళైతే కుక్ చేశాను. యాక్చువల్గా వీడియో పర్పసే కుక్ చేశానండి, బట్ హస్బెండ్ని మిస్ అవుతున్నాము. హస్బెండ్ ఉండింటే ఇంకా బాగుండేది, ఆయన అయితే ఇలాంటివి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు.
ఇట్స్ ఓకే, మళ్ళీ ఆయన రాగానే డెఫినెట్గా ఆయనకు కూడా చేసి వడ్డించేస్తానమాట. ఇంకా మేమైతే ఇంక ఈవినింగ్ కాఫీ అయితే ప్రిపేర్ చేసేసుకొని నేను మా వాను ఇద్దరం కూడా కలిసి అలా మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ కాఫీ తీసేసుకుంటున్నాము. సో చూసారు కదండి, ఇవాళకి ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్. టేక్ కేర్. బై బై.